ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది కీలక నేతలు ప్రతిపక్ష పార్టీల వైపు చూస్తున్నారన్న ఆరోపణలు నిజమవుతున్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలక నేతలైన పంచకన్న రమేష్ బాబు ఇప్పటికే వైసీపీని వదిలి జనసేన పార్టీలో చేరిపోయారు అయితే తాజాగా ఆ పార్టీ కీలక నేత ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కూడా జనసేన పార్టీలో చేరిపోతున్నారు అన్న ప్రచారాలకు తెరదించుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అలక మాన్పించేందుకు ఎమ్మెల్సీ కట్టపెట్టినప్పటికీ సంతృప్తి చెందిన వంశీకృష్ణ కనీసం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే సీటు కేటాయించాలని అధిష్టాన వర్గాన్ని కోరారు నిరాకరించడంతో జనసేన పార్టీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించడం చకచక చేరిపోవడం కూడా జరిగిపోయింది అయితే ఆయనతో పాటు ఆయన అనుయాయులు కూడా జనసేన పార్టీలో చేరుతారని వంశీకృష్ణ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ వంశీకృష్ణ జనసేనలో చేరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోటనే చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలోకి ఆయన కలిసి వచ్చాను నాకు అవకాశం కల్పించినందుకు ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా